తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు రాచపల్లి సాగర్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీఆర్ గార్డెన్లో రాజ్యాంగ రక్షణ సదస్సుకు సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కల్పించిన రిజర్వేషన్లను ఎత్తివేయాలనే లక్ష్యంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేయడమే కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి దాని స్థానంలో మనుధర్మాన్ని తీసుకుని రావాలని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లకు తగిన బుద్ధి చెప్పడానికే రాజ్యాంగ రక్షణ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం, పిడమర్తి రవి, రాజారాం యాదవ్ హాజరవుతున్నారు. కావున ఈ సదస్సుకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు, కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో హాజరై బీజేపీ ఆర్ఎస్ఎస్లకు తగిన గుణపాఠం చెప్పాలని నియోజకవర్గ ప్రజలకు సురేందర్ సన్ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల పాండు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మైసా సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పుల్యాల నరేష్, జిల్లా కార్యదర్శి మారపల్లి చక్రపాణి, జిల్లా కార్యదర్శి పర్లపల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు శనిగరపు ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజా సంఘాల జేసి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జూలై 5వ తారీఖున ఎంపీఆర్ గార్డెన్లో హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి రాజ్యాంగ రక్షణ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనారిటీల మీద దాడులు చేస్తూ, అత్యాచారాలు చేస్తూ, హత్యలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తనట్టు ఉంటున్న పరిస్థితులను గమనించి, అలాగే దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగంలో సమాన న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రచించి మనం ముందుంచినటువంటి రాజ్యాంగాన్ని, అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి బీజేపీ పాలకులు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీలకు అందకుండా చేయడానికి మరి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్లను అందకుండా చేస్తున్నారనే విషయాన్ని గుర్తెరిగి మరి తెలంగాణ ప్రజా సంఘాల జేసీ రాష్ట్ర వ్యవస్థాపక చైర్మన్ గజ్జల కాంతం గారు మరి డిసెంబర్ 15వ తారీఖు నుండి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి రాజ్యాంగ రక్షణ సదస్సులను గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మానకొండూరు, కరీంనగర్ నియోజకవర్గాల్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే లాక్డౌన్ కంటే ముందు కూడా మరి హుజూరాబాద్ నియోజకవర్గంలో సదస్సును ఏర్పాటు చేయడం కొరకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఆ రోజు మరి సదస్సును ఏర్పాటు చేయలేకపోయాము. కాబట్టి పరిస్థితులకు మరి దేశంలో పరిపాలనలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము దళితుల మీద, ఎస్సీల మీద, మైనార్టీల మీద మరి చూపెడుతున్నటువంటి వారి యొక్క ప్రయత్నాలు కావచ్చు, అణిచివేతలు కావచ్చు, భవిష్యత్తులో ఇక్కడ జరగబోయే ఒక యుద్ధంలో మరి తెలంగాణ ప్రజా సంఘాల జేసి పక్షాన మనం కూడా మరి హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేసి మరి ఖబర్దార్, మీరు కనుక రాజ్యాంగం జోలికొస్తే తెలంగాణలో మీ ఉనికి లేకుండా చేస్తామని గట్టి సంకేతాలు ఇవ్వడానికే కార్యక్రమాలు చేపడుతుంది. మిత్రులారా, బహుజన సోదరుడు డాక్టర్ బాబా పెట్టినటువంటి రాజ్యాంగ రక్షణ సదస్సుకు మరి అధిక సంఖ్యలో హాజరై
బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేయాలని మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. జై భీమ్.